నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ నోటిఫికేషన్లు నామినేషన్లు ప్రచారం పోలింగ్ ఇదంతా బయటకు కనిపించే ఎన్నికల హడావుడి కానీ ఎవరికీ తెలియని మరో ప్రపంచం ఉంది అదే బెట్టింగ్ మార్కెట్ ఎన్నికలు వచ్చాయంటే బెట్టింగ్ బంగారు రాజులకు పండగే టైట్ తప్పదని అంచనాలుంటే ఆ లెక్కే వేరు గతంలో కర్ణాటక ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు మునుగోడు ఉప ఎన్నికలు దుబ్బాక ఉప ఎన్నికలు బెట్టింగ్ మార్కెట్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాయి ఇప్పుడు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పందాలు జోరందుకున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బెట్టింగ్ స్టార్ట్ అయింది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా లేదా అన్నదానిపై పందాలు మొదలయ్యాయి ఏపీతో పాటు మహారాష్ట్ర కర్ణాటకలోనూ పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతున్న పరిస్థితి టికెట్లు వచ్చిన వాళ్లు ఎన్నికల బడ్జెట్ పై అంచనాలు వేసుకుంటున్నారు మరోవైపు ఈసారి ఓటుకు రేటెంతా అనే చర్చ జరుగుతోంది మరోవైపు ప్రచారాలు నామినేషన్ల హైప్ నడుస్తోంది కానీ ఇదంతా ఎన్నికల నాణానికి ఓవైపే మరోవైపు చూస్తే ఎవరికీ తెలియని బెట్టింగ్ ప్రపంచం కనిపిస్తోంది ఇక్కడ కొన్ని వేల మందే ఉంటారు కానీ అసలు ఎన్నికలకు మించిన హడావిడి ఈ బెట్టింగ్ ప్రపంచంలోనే కనిపిస్తోంది వందల కోట్ల రూపాయల నుంచి వేల కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ మనీ చేతులు మారుతోంది క్రికెట్లో బాల్ బాల్కు బెట్టింగ్ జరిగినట్టే ఎన్నికల బెట్టింగ్లో లో కూడా స్కెడ్యూల్ రాకముందు నుంచి కౌంటింగ్ పూర్తయ్యి ప్రభుత్వం ఏర్పడేదాకా రకరకాల అంశాల వారీగా బెట్టింగ్ నడుస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ హాట్ టాపిక్ గా మారాయి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ భావిస్తుండగా ప్రభుత్వంపై వ్యతిరేకతతో తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెబుతోంది బీజేపీ ఎంఐఎం టీడీపీతో పాటు ఇతర పార్టీలు సైతం ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తున్నాయి అన్ని పార్టీలకు అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానుండటంతో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి ఈసారి ఏపీతో పాటు కర్ణాటక రాష్ట్రంలోనూ బెట్టింగ్లు స్టార్ట్ అయినట్లు చెబుతున్నారు తెలంగాణలో పవర్లోకొచ్చేదెవరు ఎవరు గెలుస్తారు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ప్రభుత్వంలో కీలకంగా మారేదెవరు అని పందెం పెడుతున్నట్లు తెలిసింది కాంగ్రెస్ పార్టీ ఈసారైనా అధికారంలోకి వస్తుందా లేకుంటే గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయా అనే డిస్కషన్ నడుస్తోంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటునే నమ్ముకుంది బీజేపీ ఎంఐఎం టీడీపీలకు సైతం ఎన్ని సీట్లు వస్తాయి వచ్చే ప్రభుత్వంలో ఎవరు కీరోల్ పోషిస్తారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది బీఆర్ఎస్కి డెబ్బై ఐదు వస్తాయని కాంగ్రెస్కు సాధారణ మెజారిటీ వస్తుందని కేసీఆర్ పోటీ చేసే స్థానాల్లో గెలుపోటములు రేవంత్ పోటీ చేసే స్థానాల్లో గెలుపోటములు వంటి అంశాలపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది తెలంగాణ ఎన్నికలపై ఏపీలో భారీగా పందాలు కాస్తున్నారు బీఆర్ఎస్కి వంద సీట్లు వస్తాయని యాభైకి వంద బీఆర్ఎస్ సర్కార్ వస్తుందని వందకి వంద కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని యాభైకి వంద బీజేపీకి ఇరవై ఐదు సీట్లు వస్తాయని పది రూపాయలకు వంద బెట్టింగ్లు కాస్తున్నారు బండి సంజయ్ గెలుపోటముల మీద బెట్టింగ్ నడుస్తోంది బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో అరవై మూడు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో ఎనభై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది ఇప్పుడు హ్యాట్రిక్ పై ఫోకస్ పెట్టింది మూడోసారి ఎన్నికల్లోనూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను నమ్ముకుంది బీఆర్ఎస్ నియోజకవర్గాల నుంచి తెప్పించుకుంటున్న ఫీడ్బ్యాక్తో నేతలు ఎవరికి వారు బెట్టింగ్ పెడుతున్నారు కొందరు అప్పులు చేసి లక్షల్లో బెట్టింగ్కు పాల్పడుతుండగా మరికొంతమంది ఆస్తుల తనఖాతో పాటు అమ్మి మరీ పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ ఎన్నికల ప్రభావం పక్క రాష్ట్రాలపై కూడా పడుతుంది కాబట్టే ఈ బెట్టింగ్లు పెరుగుతున్నాయి పందెం రాయిలు తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై బెట్టింగ్లు కట్టడం మొదలుపెట్టారు హైదరాబాద్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా పందాలు కాస్తున్నారు ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగి చూసే ధోరణిలో బెట్టింగ్ కడుతున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనా బెట్టింగ్ మామూలుగా లేదు తెలంగాణతో పోలిస్తే సమయం ఇంకా చాలా ఉంది అయినా ఏపీ పైన ఒక రేంజ్లో బెట్టింగ్ సాగుతోంది మొత్తానికి రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హీట్ పెరగడంతో బెట్టింగ్ జోరు కూడా మొదలైపోయింది ఈసారి ఎన్నికల బెట్టింగ్ జోరుగా సాగుతోంది అభ్యర్థులు కార్యకర్తలు గెలుపోటములపై బేరీజులు వేస్తూ ప్రచార హోరు సాగిస్తున్నారు సాధారణంగా శివారు ప్రాంతాలలో ఫామ్ హౌస్లను బుకింగ్ చేసుకుని అందులో పొలిటికల్ బెట్టింగ్ నిర్వహిస్తుంటారు ఎన్నికల ఫలితాల విడుదల సమయంలో గెలుపోటములపై పందాలు నిర్వహిస్తుంటారు కానీ ఈసారి శాసనసభ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి దీంతో బెట్టింగ్ రాయళ్లు కూడా ఏ పార్టీ ఎవరికి సీట్లు కేటాయిస్తుందనే అంశం నుంచే పందాలు నిర్వహిస్తున్నారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి ప్రారంభమైన బెట్టింగ్ ఆఫర్లు ఫలితాల విడుదల వరకు సాగేలా కనిపిస్తున్నాయి గట్టి పోటీ బరిలో ప్రముఖులు ఉన్న నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసిందే తోడు సెంటిమెంట్ సమీకరణాలతో కూడిన సీట్లలో అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగ్ సాగుతోంది సీటు ఓటు శాతం డిపాజిట్ల గల్లంతో రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇలా ప్రతి అంశాన్ని బెట్టింగ్కు వినియోగించుకుంటున్నారు బెట్టింగ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఎన్నికల టైంలో అసలు బెట్టింగ్ అంటే తెలియని వాళ్లు సైతం తమ పక్కవాళ్ళు ఫలానా అభ్యర్థిపై బెట్టింగ్ కాస్తే తాము కూడా కాస్తారు తమ బెట్టు గెలిస్తే దాదాపు రెట్టింపు డబ్బులొస్తాయని అనుకుంటారు ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్స్ కాస్తే ఒక్కరోజులోనే ఫలితం వచ్చేస్తుంది అలాంటిది రాజకీయ నేతలపై కాస్తే ఫలితం సంగతేమో గానీ తమ బెట్టు గెలుస్తామా లేదా అనే టెన్షన్ రోజు పెరిగిపోతుంది అందుకే ఆ పొలిటికల్ బెట్టింగ్స్ ని తలనొప్పిలా ఫీలవుతున్నారు చాలామంది అలాగని ఎక్కడెక్కడా పొలిటికల్ పందాల జోరు తగ్గిన సూచనలు లేవు కోడి పందాల సీజన్లో వాళ్ళంతా ఎన్నికల టైంలో నిద్రలేచారు బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందా రాదా వస్తే ఎన్ని సీట్లొస్తాయి కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారా తెలంగాణ ఎన్నికల సీజన్లో వీటిపై అందరిలో ఆసక్తి ఉంది ఇవే అంశాలపై బెట్టింగ్ కూడా ఓ రేంజ్లో నడుస్తోంది ఏపీ కేంద్రంగా తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ బాబులు జోరుగా రంగంలో ఉన్నారు తెలంగాణలో ఎన్నికల వేడి పెరగ్గానే పందెం రాయళ్లు రెచ్చిపోతున్నారు ఉత్కంఠను అనుకూలంగా మార్చుకుని జోరుగా పందాలు కాస్తున్నారు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీ కేంద్రంగా ఈ పందాలు సాగుతుండడం మరింత విడ్డూరం గుట్టు చప్పుడు కాకుండా వందల కోట్ల రూపాయల్లో ఈ బెట్టింగ్ తంతు సాగిపోతోంది ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంతో మొదలైన బెట్టింగ్ ఎవరు సీఎం అవుతారు కీలక నేతలు బరిలోకి దిగినా పోటీకి తీవ్రంగా ఉన్న కొన్ని స్థానాల్లో విజయం ఎవరిని వరిస్తుంది అనే అంశాలపై సాగుతోంది ఆఖరికి విజయం ఖాయమని భావిస్తున్న కొంతమంది అభ్యర్థులకు మెజారిటీ ఎంతొస్తుందనే అంశంపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి ఏపీలో చాలామంది పందెం రాయళ్లు కోడి పందాల్లో విచ్చలవిడిగా బెట్టింగులు కాస్తుంటారు క్రికెట్ వరల్డ్ కప్ ఐపీఎల్ లాంటి వచ్చినప్పుడు ఆ బెట్టింగుల పర్వం మరింత తీవ్రమవుతుంది ఇప్పుడిక కాదేది బెట్టింగులకు అనర్హం అన్నట్టు ఎన్నికల్లో గెలుపోటములపైన పందాలు పెరిగాయి నిజానికి ఎక్కడో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడే ఏపీలో బెట్టింగులు జోరుగా సాగాయి అలాంటిది పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎన్నికలు జరిగితే పందెం రాయులు బెట్టింగులు జరపకుండా ఉంటారా పైగా తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యక్ష సంబంధాలు కూడా ఉన్నాయి హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో సీమాంధ్ర ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు దీంతో తెలంగాణలో బెట్టింగ్లకు ఏపీలో భారీ హైప్ ఏర్పడింది తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మార్కెట్ మూడు పువ్వులు కాయలుగా వర్తిం మన దగ్గరే కాదు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడ నిన్నగాక మొన్న జరిగిన కర్ణాటక ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా పందాలు సాగాయి కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారంతో ఎక్కువ చోట్ల గెలుస్తామని బీజేపీ ఆశలు పెట్టుకుంది అటు కాంగ్రెస్ సైతం గెలుపు తమదేనంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది ఫలితాల తర్వాత ఎవరు గెలిచారో తేలిపోయినా కౌంటింగ్ కు ముందు జరిగిన బెట్టింగ్ అనుక్షణం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారం బెట్టింగ్ రాయుళ్లకు మంచి పని పెట్టింది కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఏపీ తెలంగాణలోనూ పందాలు జోరుగా సాగాయి కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల్ని యావత్తు దేశం ఆసక్తిగా గమనించింది ఇదే సమయంలో గెలుపోటములపై జోరుగా బెట్టింగ్లు సాగాయి ఏకంగా పదివేల రూపాయల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయల మేర వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది కర్ణాటకతో పాటు ఏపీ తెలంగాణ తమిళనాడులోనూ భారీగా పందాలు కాసిన పరిస్థితి పోలింగ్ ముందు వరకు అంచనాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు ఎగ్జిట్ పోల్స్ తర్వాత కొత్త ఎత్తులు వేశారు ఒక అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో యాభై వేల కోట్ల రూపాయల లావాదేవీలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు క్రికెట్ మీద పందాలు చాలా కామన్ గడిచిన రెండు దశాబ్దాల్లో ఎన్నికల ఫలితాల మీద పందాలు అది సంఘటిత ముఠాలు నిర్వహించడం పెరిగింది వివిధ సర్వే సంస్థలు వెల్లడించే జోష్యాల ప్రాతిపదికన జరిగే పందాలు కొన్ని కాగా పందెం ముఠాల వెనుక ఉండే పెద్దలు సొంతంగా చేయించుకునే సర్వేల ప్రాతిపదికన కూడా మరికొన్ని జరుగుతున్నాయి ఎన్నికల సర్వేలు ఎలా బోల్తా పడుతున్నాయో పందెం ముఠాలు కూడా అలాగే బొక్కబోర్లా పడుతున్నాయి అయితే ఇవన్నీ చట్ట విరుద్ధం చీకట్లో జరిగేవి కావడంతో డబ్బు పోగొట్టుకున్నవారు లేదా గెలిచినవారు గాని పైకి చెప్పుకోలేరు పందెం రాయళ్ల అంచనాలు నిజం కావాలని రూలేం లేదు అలాగే కొన్నిసార్లు నిజం కావచ్చు కానీ బెట్టింగ్ మార్కెట్లో పెట్టుబడులు ఎప్పుడూ రిస్కే ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ అయ్యే డబ్బులు పెడుతున్నామంటున్నారు పంటర్లు భారీ లాభాలు రావాలంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలని చెబుతున్నారు ఎన్నికల ప్రచారంలో పార్టీల జన సమీకరణ మీడియా విశ్లేషణలను బట్టి కూడా పోలింగ్ తేదీ వరకు పందాల మొత్తాలు పెరగడం లేదా తగ్గడం ఉంటుంది సాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే పందాలు ఒక రకం అవి ధరల పెరుగుదల పేదరికం నిరుద్యోగం వంటి అంశాల తీవ్రతను బట్టి ఉంటాయి అదే పుల్వామా ఉగ్రదాడి సర్జికల్ దాడుల వంటి ఉదంతాలు చోటు చేసుకుంటే మరో రకంగానూ మారతాయి సర్వే సంస్థల్ని మేనేజ్ చేసి అనుకూల సర్వేలు చేయించుకోవడం జగమెరిగిన సత్యం అందుకే వాటిని జనం పెద్దగా విశ్వసించడం లేదు ఫలితాలు కూడా అలాగే ఎక్కువ సందర్భాల్లో తారుమారయ్యాయి సర్వేలతో పాటు ఇప్పుడు రాజకీయ పార్టీలు పందెగాళ్ల ముఠాలను కూడా ప్రభావితం చేస్తున్నట్లు విమర్శలున్నాయి పందేల వార్తలు మీడియాలో ప్రముఖంగా చోటు చేసుకుంటున్నందున తద్వారా ఓటర్లను ప్రభావితం చేయొచ్చన్న ఎత్తుగడ దీని వెనుకుంది ఫలానా పార్టీ గెలుపు గురించి ఎక్కువ మంది పందెం కాస్తున్నారంటే దానికి మద్దతుండబట్టే కదా అని మొగ్గేవారు కొందరైనా ఉండొచ్చు ఈ కారణంగానే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో పందాల మార్కెట్ రెండు రెట్లు పెరిగిందని ఇప్పుడు ఇంకా పెరిగిందని అంచనా కనీస మొత్తాలతో ప్రారంభమై కోట్ల వరకు ఉంటాయి అనేక మొత్తాలు విదేశాల్లోనే జమవుతాయి దానికి హవాలాతో సహా అనేక మార్గాలను ఎంచుకుంటారు ఎక్కడా రాతకోతలుండవు బుకీలు తెలిసి ఉంటే ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు అంతా నమ్మకం దందా మీదనే నడుస్తుంది వందల వేల కోట్లకు విస్తరిస్తున్న బెట్టింగ్లు అంత ఆషామాషీగా జరగవు వాటి వెనుక చాలా ఉంటాయి చాలా సర్వేలు ఉంటాయి ఒక్కోసారి రాజకీయ పార్టీల కంటే నిఖార్సైన సమాచారం బెట్టింగ్ బాబుల దగ్గర ఉంటుందని కూడా చెప్పుకుంటారు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో తమ మనుషులను పెట్టి సర్వేలు చేయించి మరీ బెట్టింగ్ నిర్వహిస్తుంటారు ఇప్పటికిప్పుడు తెలంగాణ ఎన్నికల పిక్చర్పై బెట్టింగ్ బాబుల దగ్గర ఉన్నన్ని లెక్కలు రాజకీయ పార్టీల దగ్గరైనా ఉంటాయా అంటే సందేహమే అయితే బెట్టింగ్ ఎప్పుడూ ఒకే అంక మీద నడవదు సమయాన్ని బట్టి పూట పూటకు మారుతుంటాయి ఎన్నికల టైంలో జరిగే పరిణామాలు సడన్గా అంచనాలను తలకిందులు చేస్తుంటాయి ప్రచారం జరిగినంత కాలం ఓ లెక్క ఎన్నికల ముందు చివరి నాలుగైదు రోజులు మరో లెక్క అనే పరిస్థితి ఉంటుంది అందుకే బెట్టింగ్ బాబులు కూడా ఏ పూట కా పూట కొత్త బోర్డు విడుదల చేస్తుంటారు ఇది వాట్సాప్ ద్వారా అందులో పాల్గొనే వాళ్ళందరికీ సర్కులేట్ అవుతూ ఉంటుంది ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్ మార్కెట్లో డిఫరెంట్ ఈక్వేషన్లు నడుస్తున్నాయి ఏ అంచనా నిజమవుతుందో తెలియక పంటర్లు జుట్టు పీక్కుంటున్నారు ఇక్కడ రాజకీయం వేగంగా మారుతున్న పరిస్థితుల్లో రోజువారీ రాజకీయాన్ని గమనిస్తూ పందాలు కాయాల్సిన అవసరం కనిపిస్తోంది తెలంగాణ ఎన్నికల విషయంలో ఇప్పటివరకు దాదాపుగా ఐదు వేల కోట్లు చేతులు మారినట్టు సమాచారం పోలింగ్ నాటికి ఈ లెక్క ఎక్కడిదాకైనా పెరగొచ్చు బెట్టింగ్ అంటే గతంలో జూదంలా అదో తప్పుడు వ్యవహారంలా కనిపించేది కానీ ఇప్పుడు చప్పుడు కాకుండా ఓ వ్యాపారం స్థాయికి చేరుతోంది అలాగని బెట్టింగ్ లీగల్ కాదు కానీ ఇందులో ఆసక్తిగా పాల్గొనే జనాలు మాత్రం పెరుగుతున్నారు వస్తే లక్షలు వస్తాయనే ఆశతో చాలామంది బెట్టింగ్ పై ఆసక్తి చూపుతున్నారు ఇందులో మధ్యవర్తులకు ఐదు శాతం కమిషన్ కూడా అందడంతో ఇందులో తాము స్వయంగా బెట్టింగ్లో పాల్గొంటూనే మధ్యవర్తులుగా ఉంటూ మరికొన్ని నిర్వహిస్తున్నారు ఇలా ఇదో విజయవంతమైన బిజినెస్ మోడల్ గా వర్దిల్లుతోన్న పరిస్థితి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ఎన్ని చోట్ల గెలుస్తాయనే పాయింట్ కూడా బెట్టింగుల్లో హాట్ టాపిక్ గా మారింది ఎన్నికల ఫలితాలపై పందాలు మన దేశంలోనే కాదు ప్రపంచం అంతటా ఉన్నాయి మన దేశంలో గుర్రపందాలు మాత్రమే చట్టబద్ధం మిగిలినవన్నీ చాటుమాటు దొంగ వ్యవహారాలే అనేక దేశాల్లో అన్ని రకాల జూదాలు చట్టబద్ధంగానే జరుగుతాయి రెండు వేల ఇరవై అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ మీద కూడా జూదం నిర్వహించారు ప్రతి అధ్యక్షుడు రెండోసారి ఎన్నికవడం ఆనవాయితీగా వస్తోంది ఆ మేరకు ట్రంప్ ఎన్ని పిచ్చి పనులు చేసినా రెండోసారి గెలుస్తాడంటూ పందెగాళ్లు ఎక్కువ మంది అటువైపే మొగ్గి చేతులు కాల్చుకున్నారు లెక్కింపులో జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు వార్తలు వచ్చిన తర్వాత కూడా ట్రంప్ ఏదో ఒక మ్యాజిక్ చేసి గెలుస్తాడని భంగపడిన వారు లేకపోలేదు అమెరికా ఎన్నికల గురించి న్యూజిలాండ్ లో కూడా పందాలు నడిచాయి స్టాక్ ఎక్స్చేంజ్ల మాదిరి బ్రిటన్ లో బెట్టింగ్ ఎక్స్చేంజ్ బెట్ ఫెయిర్ ఉంది అమెరికా ఎన్నికలు ప్రారంభం కాగానే ట్రంప్ రెండోసారి విజయానికి అవకాశాలున్నాయని ముప్పై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు శాతానికి బెట్ ఫెయిర్ సూచిక పెరగ్గా బైడెన్ అవకాశాలు అరవై ఒకటి నుంచి ఇరవై ఐదు శాతానికి తగ్గాయి స్మార్ట్ కిట్స్ అనే మరో ఎక్స్చేంజ్ లో కూడా ఇదే మాదిరి సూచనలు వెలువడినా చివరికి ట్రంప్ ఇంటి దారి పట్టాడు అక్కడ కొన్ని రాష్ట్రాల తీరుతెన్నులను బట్టి పందాలు కాస్తారు ఇలా పొలిటికల్ బెట్టింగ్ అనేది లోకల్ ఎన్నికల నుంచి అమెరికా ఎన్నికల వరకు షరామామూలుగా మూడో కంటికి తెలియకుండా జరిగిపోతోంది ఎలక్షన్ సీజన్ లో బెట్టింగ్ బాబులు చెలరేగిపోతున్నారు ఎవడి గోల వాడిదే సందట్లో సడేమి అన్నట్టు సీన్ మారింది ఎన్నికల సందడి మొదలైందో లేదో బెట్టింగ్ రాయులు రంగంలోకి దిగిపోయారు కాయరాజా పట్టుకొని తిరిగేస్తున్నారు ఎన్నికల సీజన్ లో బెట్టింగ్ల హవా మామూలే ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి అధికారంలోకి వచ్చేదెవరు ఎవరు ఓడతారు ఎవరు గెలుస్తారు అంటూ పందాలు పై పందాలు కాసేస్తుంటారు ఎన్నిక ఏదైనా బెట్టింగ్ కామన్ అయిపోయింది ఏ ఎన్నిక వచ్చినా గెలుపూటములు మెజారిటీల మీద బెట్టింగ్స్ కట్టడం మామూలైపోయింది ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఏపీ బెట్టింగ్ బాబుల్లో హుషారు పెరిగింది రకరకాల ఈక్వేషన్లతో లెక్కలు వేసుకుంటూ పందాలు కడుతున్నారు ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుంచే మొదలైన ఈ తతంగం చూస్తే బెట్టింగ్ బాబులు ఎంత ఫాస్ట్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ఇక స్కెడ్యూల్ వచ్చి కొన్ని పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడంతో బెట్టింగ్స్ స్పీడ్ అందుకున్నాయి ఏ పార్టీకి ఏ జిల్లాలో ఎన్ని సీట్లు రావచ్చు ఉత్తర దక్షిణ తెలంగాణలో ఏ పార్టీకి ఆధిపత్యం రావచ్చు అనేవి కూడా పందాలకు ముడి సరుకుగా మారుతున్నాయి నలభై యాభై రోజుల్లోనే లక్షల రూపాయలు చేతిలో పడే అవకాశం ఉండడంతో నాలుగు డబ్బులు చేతిలో ఉన్న పైలా బ్యాచ్ పందెం పందెం అంటూ తిరుగుతున్నారు కొన్ని బ్యాచ్లు అయితే ప్రత్యేకంగా కార్లు వేసుకుని తెలంగాణలో తిరుగుతూ పార్టీల గెలుపోటముల మీద సర్వే లెక్కలు సైతం వేస్తున్నారు ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్లే ఈ బ్యాచ్లో ఎక్కువగా ఉంటున్నారు ఇంతకుముందు ఇలాంటి విషయాల్లోనే నాలుగు డబ్బులు సంపాదించిన వాళ్లే కాదు పోగొట్టుకున్న వాళ్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు విచిత్రం ఏంటంటే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు సైతం మరొక ఛాన్స్ అంటూ ఈ ఊబిలో దిగడం వింతల్లోనే వింత ఒక్క ఛాన్స్ తగిలితే సింగిల్ ఫేజ్లో దరిద్రం మొత్తం పోయి భారీగా డబ్బు చేతిలో పడుతుందన్న దురాశతో పందాలు కాస్తున్నారు తమ దగ్గర ఉన్న డబ్బుతో పాటు అప్పులు తెచ్చి మరీ బెట్టింగ్స్ వేసేందుకు సిద్ధం కావడం పందెం రాయుళ్ల పిచ్చికి పరాకాష్ట గుర్ర పందాల నుండి మొదలై ఇతర ఆటలకు పాకిన బెట్టింగ్ క్రికెట్ని ఆక్రమించేసింది ఇప్పుడు క్రికెట్ అనగానే బుకీలు పంటర్లు బెట్టింగ్లు అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత బెట్టింగ్ ఆటల నుండి రాజకీయాల్లోకి ఎంటర్ అయింది జనం ఆసక్తి ఉన్న ప్రతి అంశంలోకి బెట్టింగ్ దందా వచ్చేస్తోంది ఏదైనా అంశం జరుగుతుందా జరగదా జరిగితే ఎంత ఎలా ఇలాంటి అంశాలపై ఉండే క్యూరియాసిటీతో బెట్టింగ్ వ్యాపారం సాగుతోంది జనం ఆసక్తి ఉండే అంశాల్లో ఎన్నికలకు ఎప్పుడూ అగ్రతామూలమే ఈ లెక్కలే ఎన్నికల్ని బెట్టింగ్ మార్కెట్కు ఆకర్షణీయ ముడిసరుకుగా మార్చేశాయి గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారడం ఏటా జరుగుతుంది సంక్రాంతి తర్వాత పెద్దగా పనిలేని పందెం రాయులు ఇప్పుడు ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అనగానే వందలు వేల కోట్ల బెట్టింగ్లకు తెరలేపుతున్నారు గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎవరు గెలుస్తారనే అంశంపై పెద్ద ఎత్తున పందాలు కాసిన పరిస్థితి ఉంది ఆ సందర్భంలో గులాబీ పార్టీ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లొస్తాయి రెండు మూడు స్థానాల్లో ఎవరుంటారు అనే అంశాలపై విడివిడిగా పందాలు కాశారు ఒక్క ఉప ఎన్నికపైనే ఆ రేంజ్లో పందాలుంటే ఇప్పుడు రాష్ట్రమంతా జరుగుతున్న ఎన్నికల్లో అనేక మంది ప్రముఖులు బరిలో ఉండడంతో పాటు అనేక కీలక స్థానాల్లో ఎన్నికలు జరగడంతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరనే అత్యంత కీలకమైన విషయం కూడా ఉండడంతో వెట్టింగ్ బాబుల ఉత్సాహం కట్టలు తెంచుకుంటోంది రాజకీయ పార్టీలకు సవాలక్ష పనులుంటాయి సభలు సమావేశాలు జనం సీట్లు మేనిఫెస్టోలు ప్రచారాలు సీట్లు రాని అసంతృప్తుల గోల ఇలా పెద్ద జాబితానే ఉంటుంది వీటితో పొలిటికల్ పార్టీలు తలమునకలై ఉంటే బెట్టింగ్ బ్యాచ్ మాత్రం ఎవరికెన్ని ఎవరు గెలుస్తారు ఇలాంటి అంశాలపై పూటకు అంకెలు విడుదల చేస్తున్నాయి వాటిపై బెట్టింగ్ సాగిస్తున్నాయి తెలంగాణలో పోలింగ్ నాటికి ఈసారి బెట్టింగ్ లెక్కలు కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది ఈజీ మనీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన బెట్టింగ్ ఎన్నికల సీజన్లో అడ్డు అదుపు లేకుండా సాగిపోతోంది కొంతలో కొంత క్రికెట్ బుకీలైనా దొరుకుతారేమో కానీ పొలిటికల్ బుకీలు దొరకడం కష్టమనే వాదన వినిపిస్తోంది పొలిటికల్ బెట్టింగుల్లో డబ్బొస్తే అది చేరే వరకు సేఫ్గా ఉంటుందనే నమ్మకం కూడా బెట్టింగ్ రాయళ్లలో ఉందంటే నమ్మాల్సిందే కొన్ని బెట్టింగ్ రాకెట్లు బుకీలకు నేరుగా రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉండడం కూడా బెట్టింగ్ మార్కెట్కు వరంగా మారుతోంది అందుకే ఎన్నికలు వస్తే చాలు కాయ్ రాజా కాయ్ అంటున్నారు ఈ పందాల ముందు కోడి పందాలు ఐపీఎల్ బెట్టింగ్లు కూడా అనే స్థాయిలో నడుస్తోంది ఈ బెట్టింగ్ ఇప్పుడు వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది మామూలుగా అయితే క్రికెట్ బెట్టింగ్ ఓ రేంజ్లో ఉండాలి కానీ ఇప్పుడు వరల్డ్ కప్ బెట్టింగ్ కూడా ఎన్నికల పందాల ముందు చిన్నబోయే పరిస్థితి కనిపిస్తోంది